రేవంత్ రెడ్డి ఒక ఘాటు విమర్శలు చేయడం జరిగింది ఏంటంటే ప్రగతి భవన్ మావోయిస్టులు పేల్ చేయాలి అన్న దాని మీద టీఆర్ఎస్ వాళ్ళు అతని మీద లేనిపోయిన కేసులు పెట్టాలి లేనిప్పటికీ అన్న వాటికే కేసులు పెట్టి జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రతిదాడి చేసే పరిస్థితి కనపడుతుంది ఇంకో అంశం ఏంటంటే నాందేడులో పెట్టిన సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే మన నీళ్లు నిధులు నియామకాల కోసం కష్టపడ్డ తెలంగాణ ఈరోజు సాధించుకున్నామో అదే నీళ్ళని వాళ్ళకు అప్పగించే ప్రయత్నం చేసే మాటలు మాట్లాడడం జరిగింది సో ఈ రెండు అంశాల మీద మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి ఈయనే పెద్ద నక్సలేటు నక్సలేట్ ఎజెండాతో రెండు వేల పద్నాలుగు నుంచి పరిపాలిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నక్సలేట్లు వచ్చి ఈ ప్రగతి భవన్ని కూల్చేయడం అన్నది బుర్ర తక్కువ స్టేట్మెంట్ అని నేను చెప్తాను గ్యారంటీగా ఏంది అది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రాజకీయ వ్యవస్థలో ఉన్నావా లేదంటే మనం ఏమైనా సుభాష్ చంద్రబోస్ లాగా భగత్ సింగ్ లాగా బ్రిటిష్ వాళ్ళ మీద ఎదిరించి యుద్ధాలు చేసే దీనిలో ఉన్నావా ప్రజల మనసులు ఎలా గెలుచుకుని నెక్స్ట్ సమసమాజ స్థాపనకి నా ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పే ధోరణులు చూసాం కానీ ఏంటంటే ఇది చేస్తాం పోటీ చేస్తాం అది ఏంటిది ఆయన సొంత ఇల్ల కేసీఆర్ గారు సొంత ఇల్లే అది మీ డబ్బులు నా డబ్బులతో కట్టి ట్యాక్సులతో కట్టింది రేపు పొద్దున్న ఏ ముఖ్యమంత్రి వచ్చినా రాజశేఖర రెడ్డి గారు లాగా అయితే చూస్తున్నాం రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైనా అక్కడే ఉంటున్నారు కదా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ క రెసిడెన్స్ అది అది ప్రగతి భవన్ అని పేరు పెట్టారు ఈయన ఓకే రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రి అయినా అక్కడే ఉంటారు కదా ఎందుకు పేలు చేయాలి నేను ప్రజలు డబ్బులు అంటే అంత తమాషాకు ఉందా మీ జాతికి అంతా ప్రజలు అందరి మీద నెత్తికేసేస్తారా మీకు విధి విధానాలు లేక మీలో లోపల ముసలితో తగులాడుకోవడం రాక ముసులను సందాయించడం రాక ముసలి వాళ్ళతో పని పనిచేసుకోవడం మీకు రాక బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే కాంగ్రెస్ ఏదో అనుభవం నూట ముప్పై ఏడు సంవత్సరాలు అనుభవం కలిగిన పార్టీ అనుకుంటే ఉన్న వాళ్ళు పరిరక్షించుకోవడం మీకు రాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా భవనాలు పేల్చేస్తాం నక్సలైట్లు రావాలి ఏంది ఈ వాళ్ళు పక్కనే ఉంటారు అలా నిద్రపోతాను అనుకుంటారా నక్సలైట్లు గుండెల్లో నిద్రపోతూ ఉంటారు వాళ్ళు గ్రేహం సంస్థ ఆక్టోపస్ గ్రేహౌండ్స్ దేనికి స్థాపించారు ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉన్నారు నక్సలైట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనుకోండి ఒకసారి ఎందుకు అనవసరం అయిన మాటలు ఇవాళ ఎన్నోసారి కేసీఆర్ గారు చెప్పారు నక్సలైట్ ఎజెండా నేను అనుసరిస్తున్నాను వాళ్ళకి ఏం ఉంటుంది లేని తీసుకెళ్ళి పెట్టమనే చెప్తారు ఇవాళ లేనోడికే కదా ఈ ప్రభుత్వం పెడతాను చూసుకోమండి ఒకసారి ఏదో మీరు అలా ఇల్లు వాళ్ళు మాట్లాడిన పడికట్టు పదాలన్నీ మాట్లాడుకుంటే కాళేశ్వరంలో అవినీతి లక్షల కోట్లు అవినీతి లక్ష కోట్లు ప్రాజెక్టే కాస్ట్ లేదు మీరు మాట్లాడుతుంది నిన్ను వింటారు ప్రజలు అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు అయినా కాళేశ్వరం బాధ్యులు లక్ష కోట్లు అవినీతి అని మాట్లాడుతున్నారు డబుల్ ద కాస్ట్ ఎవరు లంచాలు తినేస్తుంది చెప్పండి నాకు తెలిసి ఒక ప్రామాణిక పది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దికుమాల కమిషన్ ఉంటాయి ఎందుకంటే అలా లీడర్ సినిమాలో ఒకటి అనౌస్ చేసి చచ్చాడు కాబట్టి ఈ జనాలకి నూటికి తొంభై మందికి అర్థమో విషయాలు సినిమాలు తురగని అర్థం అవుతాయి మామూలు చెప్తే వాడికి అర్థం అవుతుంది అవునా కదా సో అలాటప్పుడు అవన్నీ చూసిన తర్వాత కూడా ప్రజలు ఏమైనా పిచ్చోల్లా అంచేత మీకు క్రెడిబిలిటీలు ఎలా పోతున్నాయో చూసుకోమన్నారు బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పింది వాస్తవానికి దగ్గరగా మాట్లాడండి ఆంధ్ర కాంట్రాక్టర్లు వద్దన్నారు మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లు గిచ్చారు మెగా కష్టార్ రెడ్డి మీద ఏడుపు వెంకటకృష్ణారెడ్డి దేశంలోనే మొత్తం అన్ని దగ్గర ఎన్ని ప్రాజెక్టులు చేస్తాడు చూడమనండి అవతల పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు నామా నాగేశ్వరరావు గారు కాంట్రాక్టులు అలా మిథున్ రెడ్డి గారు కావన్నీ ఏ ఏ వన్ నుంచి ఏ టెన్ లోపల పది మంది వీళ్ళే ఉన్నారు నేషనల్ లెవెల్ కానీ ఇట్లన్నిటికీ సో వీటిలోంచి ఎవరికి ఇస్తారు ఆ టెండర్ విధానమే కదా మా చుట్టపడం చెప్పి పిలిచి చేతిలో బెటర్ కదా ఎవరన్నాను సో టెండర్లో ఎవరు ఇచ్చేస్తున్నారు వన్ ఇయర్ మెయింటెనెన్స్ ఒక కాళేశ్వరంలో మొన్న జరిగిన డ్యామేజ్కి వాళ్ళు వన్ ఇయర్ మెయింటెనెన్స్ ఫ్రీ ఇస్తున్నారు దాంట్లో చేస్తున్నారు కదా మొత్తం డ్యామేజ్ లేకుండా ఏదో ఏదోటి మాట్లాడేసి ఏదోటి ఒకటి చేసేస్తామంటే అవ్వదు నిజంగా లక్ష కోట్లు అంటారా ప్రసాద్ గారు అరే దాన్ని ప్రాజెక్ట్ కాస్టే అరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు అండి అంటే లక్ష కోట్లు అనేది ఎక్కడి నుంచి వస్తుందండి అందుకని అలాంటి పడికెట్టు పదాల్లోకి ప్రజలు నెట్టకండి ప్రజలకు బాగా తెలిసండి గమనిస్తున్నారు కొన్ని పరిణామాలు అవదాంతాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ సక్సెస్ చూసాం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఎలా ఉందో చూసాం మీకు వాళ్ళ నీళ్ళు కుర్ర ఉందా హైదరాబాద్లో ఎలా పట్టుకుంటున్నారు మీరు పాతకాడ నుంచి నేను పుట్టినకాడ నుంచి ఉన్నాను ఇక నీళ్ళకి ఎంత క్రైసిస్ ఉండేది ఎండాకాలంలో పక్కోడ్డు నూతుల్లో బోర్లు పెట్టి లాగేసిన రోజుల దగ్గర నుంచి ఇవాళ నా ఇంటికి నాకు బ్రహ్మాణమైన నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉంది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మనకి రూపాయ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వట్లేదు కానీ ఆ నీతి ఆయోగాలు గజేంద్ర శాఖ ఇల్లందరూ వచ్చి మెక్చి మేకతో వేసి వెళ్ళిన కదా డబ్బులు అయితే ఇవ్వట్లేదు కానీ సో ఇది నేషనల్ లెవెల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు అరువులు చేస్తుంటే ఇప్పుడు దానికి నేషనల్ ప్రాజెక్టుగా అంటే గుర్తింపుపోవడం కారణం కూడా నాటి రాజశేఖర రెడ్డి గారి ఆయనలో ప్రాణహిత చేయవల రీడిజైన్డ్ ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం అండి సో దీనికి నేషనల్ లెవెల్లో ఎంపీఐ ఉండే బాబు ఇది జాతీయ హోదా మా రాష్ట్రానికి ఏదైనా దీనికే నువ్వు అట్లీస్ట్ మాకు డబ్బులు వస్తాయని అని మాట్లాడుతుంటే దీంట్లో అవన్నీ జరిగింది నేను వస్తే ఏం చేస్తాను అందరూ వచ్చేస్తే అందరూ చేసేయగలుగుతారు మా ఇంట్లో మా నాన్నమ్మని కూడా తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోపెడితే అందరూ చేసేయగలిగారు అంచేత ఏవో పడికట్టు పదాలు వన్ మ్యాంధడ్ మీటింగ్లో కూడా ఆయన ఏం మాట్లాడాడు బ్రహ్మాండంగా మాట్లాడాడు నీళ్లు నిధుల నియామకాల విషయంలోను సహజ వనరుల బెస్ట్ రాష్ట్ర రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో నెక్స్ట్ దళిత బంధువుని ఒక రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒకేసారి శాంక్షన్ చేస్తే ఒక బడ్జెట్లో అప్లిఫ్మెంట్ ఎలా జరుగుతుందో అని కార్యచరణ బ్రహ్మాండంగా రచించుకుని మాట్లాడుతున్నాడు సో ఇంక వీళ్ళకేంటంటే ఉనికికి ప్రమాదం వస్తున్నప్పుడు నెక్స్ట్ పుట్టి మునిగిపోతున్న టైంలో చేస్తున్న పరాచకం మాట్లాడిని సో నీళ్లు విషయంలో నాందేడు విషయం అక్కడ చేసిన వ్యాఖ్యలు బాబులీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి అండి అది అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో సమన్వయపరచుకుని బుడ్లో మెల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక అన్సర్ తీసుకుని వచ్చాం నీటి విషయంలో దేశం మొత్తం మీద ఎంత వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఉందో లేదా నికర నిల్వలు మన ఏ రాష్ట్రాలకి వాటాలు ఇవ్వకుండా జుట్లు పీక్కుంటున్న ఎన్నో ఉదంతాలు ఉన్నాయి ఇవాళ మీరు వస్తే ఏం చేస్తారు చెప్పండి గతంలో మీరు ఎక్కడ ఉండి మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఏం సాధించి మనం బాబ్లీ ప్రాజెక్టులో చెప్పండి అపోజన్ పార్టీ చంద్రబాబు నాయుడు వెళ్ళి దెబ్బతిని జైల్లో ఉండి వాళ్ళకి కేసు లాక్కోకి పిక్కులకి వస్తున్నాడు కదా అయినా అపోజిషన్ లీడర్లు అందరూ దెబ్బలు తిన వాళ్ళే కదా ఏం చేశారు మీరు ఫీల్ అంటే ఏంటంటే అంటే బ్రహ్మాండంగా ఉంటే నోట్లోకి వచ్చేస్తున్నాయి కదా మాటలు మాట్లాడేస్తే లేకపోతే పక్కోడి కప్పు చెప్పేస్తారు ఇది కప్పు చెప్పేస్తారు మరి ఫెడరల్ సిస్టమ్ పర్పజేటే నువ్వు సమన్వయపరచుకుంటున్నా నీళ్ళు వస్తాయి సమన్వయపరచుకోపోతే తగులు ఆడుకుంటే అక్కడ ఓరు కట్టాడు అనుకోండి అవస్తున్నాడు పక్కగా అడ్డుగాను ఏం చేస్తారు మీరు ఏం చేయగలరా అపెక్స్ బాడీలు సుప్రీంకోర్టులు ఏమి తేల్చుకోండి స్వస్తం కదా ఇప్పటికి ఉన్న తుంగభద్ర నది కావేరి నదిలో తమిళనాడును కర్ణాటక కోర్టుకు స్వస్థం తెలియదు ఎవరికైనా మా ఈ మధ్యలో మనకు రెండు రాష్ట్రాలు చేశారు మొదటి సంవత్సరం పొందం పెట్టరు వాళ్ళకి కూడా అతి గతీడ మీటింగ్ జల వివాదం మళ్ళీ నాగార్జున సాగర్ రేపు సమ్మర్లో మళ్ళీ కర్రలు పెట్టుకుని రెడీ అయిపోతారు రెండు సార్లు వచ్చారు ఇప్పటికి గత ప్రభుత్వంలో వచ్చారు ఈ ప్రభుత్వంలో వచ్చారు ప్రసాద్ ఎందుకు ఇట్లా తాచారం చేస్తున్నారు కారణం ఏంటంటారు చేత కాకండి వాళ్ళకి విధి విధానాలన్నవి చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ప్రైమరీ ఎజెండా అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఒక రాష్ట్రానికి విభజించిన తర్వాత ఏం చేయాలి ఏం చేస్తే అవుతుంది అన్నది ఆ మాటకు వస్తే యూపీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ రెండు ఉన్నాయి గతంలో ఉత్తరప్రదేశ్ మూడు జిల్లాలు మూడు రాష్ట్రాల కింద విభజించి వాళ్ళ పెద్ద పకోడి కొబ్బులు చెప్తారు కదా మేము విభజించం ఏం తగులు లేవని నువ్వు విభజించిపోయావు నెక్స్ట్ వచ్చింది యూపీఏ గవర్నమెంట్ నువ్వు చేసిన విధి విధానాలన్నీ సమన్వయ చేసింది కాబట్టి అక్కడ తగులు లేకుండా ఉంది ఇక్కడ యూపీఏ విభజించిపోతే మమ్మల్ని గేది రెండు రాష్ట్రాలని మీరు గమనించుకోండి కావాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ కదా పదేళ్ళు పెట్టి ఉంది మనం ఉద్దరించడానికి నిన్న బడ్జెట్లో ఏం చేసింది రెండు వేల పద్నాలుగులో ఎలాగైడ్ చేసింది ఇప్పుడు ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పెట్టుకుని వస్తా గిరిజన యూనివర్సిటీకి ఏదంటే దాని అర్థమే గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ ఎవరు లేదన్నా నిన్నదాగా వాళ్ళు మరి ఏ ప్రాతిపదికను ముప్పై ఏడు కోట్లు శాంక్షన్ చేశారు అంటే నాలుగు వందల ఎకరాలు శాంక్షన్ చేసినట్టే కదా అంచేత నోరిపితే అబద్ధాలు చెప్పేవాళ్ళని ఎవరు నలుపుతారు అంచేత వాస్తవాలకి దగ్గరగా ప్రజల్ని చైతన్యం పరిస్తే ఒక ఓటు ఇటో అటో పడుతుంది అంతేకాని గుడ్డ సీల్లో పడినట్టు వాళ్ళు తిట్టాలి కాబట్టి తిట్టాలి అయితే వాళ్ళ తెలుగుదేశంలో నరసిరెడ్డి గారికి దాని తెలుగుదేశం నుంచి వచ్చిన నేను కాంగ్రెస్ అధ్యక్షుడు నేను రేవంత్ రెడ్డి అనే నేనుకి మాకు ఆ సర్కాస్టిక్గా తెలంగాణ యాసలోను మాకు కేసీఆర్ లాగే మాట్లాడగలం ప్రజల మనల్ని పొందామంటే దానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ గారు ఇంకెవడు మాట్లాడినా మీ దయవాళ్ళు మొత్తం మీ కాంగ్రెస్కి పుట్టి ముళ్ళిపోయి డిపాజిట్లు కూడా రాకుండా పోతున్నారు చెప్పారు నిజంగా అంతే నువ్వు సడన్గా నమ్మించే పద్ధతిలో వెళ్తే ఏముంది ప్రత్యక్ష రాజకీయాల్లో నూటికి నూరు స్థానాలు నిలబడి నేను నువ్వు అని పోరాటం చేసిన వాళ్ళని ఎవరిని చూస్తే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు నీకన్నా ముందు గుడికి వేసుకుంటారు రక్తమైన ఇవతల పక్క వెళ్తే నీ కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుని నువ్వేవారు వెళ్తావులకి నీ పరుగు ఎడంత దాకా పరిగెట్టుకో మనం చూసాం కదా ఒకసారి బండి మీద పరిగెట్టుకు వచ్చి అలా కరెంట్ పాస్ ఆడినట్టు ప్రగతి భవన్ గేట్ ముట్టుకుని పోయి అంతే నీ నీ పందా నీ పథకం దానికి దేనికి కనబడి పడతా ఒకసారి ప్రగతి భవన్ ముట్టుకున్నంత మాత్రం గ్రేనేటర్లతో బేల్ చేసింది అంత సమానం అనుకుంటే కౌంటర్ రోజుకి ఒకసారి పర్మిషన్ ఇస్తారు నేను రోజు అట్టే తిరుగుతుంటాను మైలు కూడా అక్కడే రోజుకి ఒకసారి ముట్టుకుని ఇలా గడి ఉంది సో దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు ఉపయోగం ఉండదు మళ్ళీ పిలిచి ఇల్లు కలిపించేస్తే నల్నాలు పిలిపించి ఏడా పడదానికి వెళ్ళి ఎదురుగున్న గ్రాండ్ కాకపోతే షూట్ రూమ్ తీసుకుని డైరెక్ట్గా సినిమాల్లో చూపించినట్టు కాల్చలేక ఊరుకున్నారు అందరూ ఉన్న ఏం మాడతారంటే ఊరికి పనికి వచ్చిన ఏమైనా పనికి మళ్ళీ మాట్లాడింటారు అట్లే అవన్నీ సినిమాల్లో జరుగుతాయి సార్ సినిమాలు చూస్తే ఇలాగే బురపాడే పోదు సెక్యూరిటీ పోలీస్ వ్యవస్థ అంత పటిష్టంగా ఉందో తెలంగాణలో తెలంగాణలో చేట్టుకుమన్నా ఇలా ఇన్ నో టైం ఎందుకు చిట్టుకు విత్ ఎక్స్ప్లనేషన్స్ చూపిస్తారు వాళ్ళు అని చేత మీరు ఊరికే ఆవేశపడి పూర్వకాలంలో కాదు రోడ్ నెంబర్ ట్వెల్ లో కట్ట పోలీస్ టవర్స్ చూడండి మీ పాదయాత్రలో పక్క నుంచి మీకు జేబులో తడిగొడ్డెట్టాడా లేకపోతే పొడి పొడిపోవన్నీ కూడా లెక్కలెట్టి చెప్పగలరాలు